ఇప్పుడు నాకు సార్ అనిల్ గారు లేదు నెక్స్ట్ F4కి డైరెక్ట్ చేయాలి కదా, వేరే విధంగా పెట్టండి, కొంచెం గొడవ పెట్టి. సరే అందరికీ నమస్కారం సార్. నిజంగా ఆడియన్స్ వాళ్ళే దేవతలు మనకు. వాళ్ళ ఆడియన్స్ చెప్తున్న అవన్నీ విన్న వెంటనే నాకు చాలా చాలా సంతోషం, చాలా ఉప్పొంగిపోయాను నేను. ముందంతా మనం మాట్లాడుకున్నాం ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అనుకున్నాం, అలాగే అయ్యింది. ఈ ఇంత మంచి సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేశాను అని చెప్పుకోవడంలో నేను చాలా చాలా గర్వపడుతున్నాను. అండ్ వెంకటేష్ బాబు, ఆయన ఫస్ట్ సినిమా నుంచి నేను యాక్ట్ చేస్తున్నాను, కలియుగ పాండవుల నుంచి రాజా సినిమా అయితే ఇప్పటికీ ఇంత పిల్లలు కూడా నన్ను అడుగుతూ ఉంటారు మర్చిపోకుండా. ఏంటి ఆయనకి చూపు కనపడుతుందో లేదో ఎవరు మాట్లాడుతున్నారో తెలియాలిగా, అడుగు చూపు కనపడుతుందా ఏంటి అని అడుగు, చూపు కనపడితే నువ్వు మాట్లాడు. ఎందుకు కనపడతావు ఎవరు నువ్వు చెప్పు. బ్రౌన్ సార్, నేను ఎవరిని సార్? థ్యాంక్ యూ సార్. మనం కలిసి ఎన్నో సినిమాలు చేశాము, ఇంకా చేస్తున్నానంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అదృష్టవంతురాలని అనుకోవాలి అందులో. అలాగే రాజాకు చూస్తుంటే నాకు మా ప్రసాద్ లాగా అనిపిస్తున్నాడు. కాదు, ఎక్కడ వస్తాడు ఇప్పుడు బయలుదేరా? సరే ఓకే అబ్బా, అదో అలా నమస్కారం పెట్టి చాలు అన్నాడంటే ప్రసాద్ వెళ్ళే అంతే. సరే ఓకే, ప్రసాద్ గారు ఎక్కడున్నా కూడా ప్రసాద్తో నేను నెలకు ఒక సినిమా చొప్పున అలా కొన్ని సంవత్సరాలు చేశాను. మా ప్రసాద్ గురించి చెప్పాలంటే చాలా మంచోడు, కొంచెం టిక్క కూడా కొంచెం ఉంది అమ్మ చెప్పినట్టు, కానీ మంచోడు. బాగా మమ్మల్ని చాలా ఆప్యాయంగా చూసుకుంటాడు, ప్రేమగా చూసుకుంటాడు. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్, డిఫరెంట్ క్యారెక్టర్లు. అలాగే ఎన్నో చాలా సినిమాలు చేశాను ప్రసాద్ గారితో. అండ్ వరుణ్ బాబు, F2 నాతో నేను చేసింది ఫస్ట్ సినిమా, F3 ఇది. ఎప్పుడు నాతో అసలు మాట్లాడడం లేదు, మీరు మాట్లాడారా నాతో? తక్కువ మాట్లాడతాడు పిల్లగాడు. ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే, స్టేజ్ మీద బాగా మాట్లాడుతున్నారు. తర్వాత ప్రొడ్యూసర్స్ గారు, నేను ఎన్నోసార్లు చెప్పాను, నన్ను చెన్నై నుంచి తీసుకొచ్చి F2 వచ్చారు, ఇప్పుడు F3 సినిమా హిట్ అయింది. మీరు ప్రొడ్యూసర్స్ అందరూ బాగుండాలి, చల్లగా ఉండాలి. మీరందరూ బాగుంటేనే మేమందరం బాగుంటాం, ఈ పరిశ్రమ బాగుంటుంది, చల్లగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. పోయిన సంవత్సరం డైరెక్టర్ గారు అనిల్ గారు అసలు F2లో మమ్మల్ని ఎలాగ చూసుకున్నారో అదేవిధంగా, సారీ చప్పట్లు కొడితే ఎనర్జీ అమ్మనే. అదే అర్థమైంది. అనిల్ గారు ఒకే ఒకసారి చెప్పాలి, అబ్బాయి వచ్చి ఒక మంచి డైరెక్టరు, మంచి రైటరు, అంతకన్నా గొప్ప యాక్టర్ కాబట్టే, మంచి యాక్టర్ కాబట్టే ఆర్టిస్టుల దగ్గర నుంచి చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్, చిన్న చిన్న ఏదైనా తప్పులు ఉన్నా కూడా దగ్గరకు వచ్చి సరిదిద్ది ఇలా చేస్తే బాగుంటుంది అలా. ఎందుకంటే ముందు ఆయన చేసుకుంటారేమో ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుని, ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ గురించి అనుకొని, ఈ క్యారెక్టర్ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అనుకొని వస్తారేమో, బికాస్ ఈజ్ ఆర్టిస్ట్ గ్రేట్. కాబట్టి మా దగ్గర ఇంత బాగా బాగా చేయించుకున్నారు, యాక్టింగ్ మంచి, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కానీ ప్రతి క్యారెక్టరు ఆయన తనలో ఆ క్యారెక్టర్ని తను అనిపించి ఊరినోదు అది చేశారు. కాబట్టే మేమందరం ఇంత బాగా చేయగలిగాము. ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. అనిల్ గారు చాలా థ్యాంక్స్. తర్వాత ఈ చిత్రం చేసిన ప్రగతి బుజ్జమ్మ, చాలా మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి నిజంగా. ప్రగతి గారు చాలా మంచివాళ్ళు, గ్రేట్. ఇలాగ ప్రతి ఒక్క ఆర్టిస్ట్లో ఆలి చిన్నప్పటి నుంచి నాతో యాక్ట్ చేస్తున్నాడు ఆలీ. తర్వాత ప్రదీప్ గారు, ప్రదీప్ గారు వచ్చి F2 నుంచే నాకు పరిచయం. ఈ సినిమాలోనే శ్రీకాంత్ అయ్యం గారు, అబ్బాయి రెడ్డి, ప్రసాద్ రెడ్డి.
శ్రీనివాస్ రెడ్డి సారీ, ఇలా అందరితో ప్రతి ఒక్కరితో కూడా తమన్నాతో కూడా నేను యాక్ట్ చేశాను. మెహరీను వాళ్ళు లేరు ఇప్పుడు, వాళ్ళందరూ అందరితో ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమా ఇంకా ఇంకా బాగా హిట్ చేయాలని, ఇంకా మిగతా సినిమాలు కూడా దిల్ రాజు గారి సినిమాలు, శిరీష్ గారి సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటూ, నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. బాయ్, ఐ యామ్ గోయింగ్ టు సీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సినిమాకి మీరు టైంకి వెళ్ళాలి, ఎందుకంటే అందరూ కూడా ముందు నుంచే కథలోకి